దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ పూట ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవాతి దేవుడు ఈ దినమంతా కూడా మనలను మన కుటుంబాలను కాచి కాపాడునుగాక. ప్రభు జ్ఞాపకం చేసుకుని ఓ శుభదినాన్ని దేవుడు మనందరికీ దయచేశారు. ఓ మంచి మాట ఈ పూట కొరకు దేవుడు మనకిచ్చారు. ఆయన నీ ప్రాణమును కాపాడును. కీర్తన గ్రంథము 121 కీర్తన 7 చరణంలో ఈ మాట రాయబడింది. చాలా అద్భుతమైన మాట. మన ప్రాణములు దేవుని వశములో ఉన్నాయి. మన ప్రాణములను భద్రపరచగలిగిన వారు ఆయన ఒక్కడే. ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని పని ప్రాణములను కాపాడడం. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలామంది చాలా వాటిని కాపాడుకుంటారు, కానీ ప్రాణాన్ని ఎవరు కాపాడుకోలేరు. పరువు కాపాడుకుంటారు, ఆస్తిని కాపాడుకుంటారు, అంతస్తులు కాపాడుకుంటారు, ఇవన్నీ కాపాడుకోగలుగుతారేమో తప్ప ప్రాణాన్ని మాత్రం కాపాడుకోలేరు. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన సంఘటన గుర్తుంది కదా, ఒక అతడు అద్భుతంగా సంపాదించి తన సంపాదనంతా ఒక్కచోట పోగు చేసి నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము అని తన ప్రాణంతో చెప్పుకున్నాడు. కానీ దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణము అంటున్నావు కదా, నీ ప్రాణమును నేను అడుగుచున్నాను, నీవు సంపాదించినవి ఎవని వదును అని అడిగారు. కనుక దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటి, మన ప్రాణమును మనం కాపాడుకోలేం, అలాగే ఇతరులు కాపాడలేరు, మన చుట్టూ ఉన్న జనం కాపాడలేరు, మన ఇంట్లో ఉన్న రక్త సంబంధులు కాపాడలేరు. మన చేతుల్లో లేదు, దేవుని చేతుల్లో ఉంది. అందుకనే మనము ప్రాణాత్మ దేహాలతో దేవునికి లొంగిపోవాలి, మనము ఆయనకు అప్పగించుకోవాలి. ఆయనే మన ప్రాణములను కాపాడగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆస్తి ఉంటే ప్రాణం భద్రంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, అద్భుతంగా నేను జీవించగలను అనుకున్న ఆ ధనవంతుడికి నిరాశే మిగిలింది. దేవుడు అన్నాడు, ఈ రాత్రే నీ ప్రాణమును నేను అడుగుచున్నానన్నాడు. అవును, దేవుడు అడిగితే వెళ్ళిపోవలసిందేగా, దేవుడు కాపాడితే కాపాడబడవలసిందేగా. కాపాడాలన్నా తీసుకోవాలన్నా అది దేవుని చేతిలో ఉంది. దేవుని యొక్క భద్రత మన ప్రాణాలకు అవసరం. కనుక ఈరోజు ఈ మాట వింటున్న బిడ్డలారా, ఒకవేళ నీ దగ్గర అన్నీ ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, పదవులు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, ఏదంటే ఉండని, నీ ప్రాణాన్ని నీవు కాపాడుకోలేవు. తప్పకుండా దేవునికి లొంగిపో, దేవునికి అప్పగించుకో, దేవుని చేతిలో పెట్టు. ఆయనే నీ ప్రాణమును కాపాడును, నీ ప్రాణానికి నెమ్మది కలగచేయును. కనుక దేవునికి అప్పగించుకుందాం, ప్రభువులో జీవించుదాం. ఆమేన్.